ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. అక్టోబర్ 2వ తేదీ తర్వాత ఏం జరగబోతుంది? ఇప్పటికే జగన్ సర్కారు కొన్ని కీలకమైన పథకాలు కానివ్వండి, జగన్ సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలు ఇవన్నీ అమలుకు నోచుకోబోతున్నాయి. అక్టోబర్ 2 తర్వాత ఏం జరగబోతుంది? జర్నలిస్ట్ వెంకట్ ఉన్నారు మనతో. వెంకట్, ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 4 నెలలు పూర్తయిపోతుంది. 4 నెలలు పూర్తయిన తర్వాత చాలా కీలక నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు ముఖ్యమంత్రి జగన్ గారు. కానీ అక్టోబర్ 2 తర్వాత కొన్ని ఇంపార్టెంట్ ఘట్టాలు అనుకోవాలి, లేదా నవరత్నాలు పూర్తి స్థాయిలో అమలవడం ప్రారంభమవుతున్నాయి అనుకోవాలి. ఎలా ఉండబోతుంది అంటే ఏం చెప్తారు అక్టోబర్ 2 తర్వాత నుంచి? అదే, ఏపీలో వైసీపీ ప్రభుత్వం కొలువై 4 ఏళ్ళు పూర్తయిన తర్వాత ఒక వాళ్ళ పరిపాలన ఒక ఎఫెక్టివ్ ఏంటి, పరిపాలన ఏ విధంగా సాగింది, ఎలా ఏ విధంగా ఇప్పుడు ఈ 4 ఏళ్ళు ఉంది అనే అంశం పూర్తిగా మనకి తెలియాలంటే ఆ అక్టోబర్ 2తో ముడిపడి ఉందని చెప్పుకోవచ్చు. అంటే వీళ్ళు 4 నెలల పరిపాలన అనేది అక్టోబర్ 2తో ముడిపడి ఉంది. ఎందుకంటే చాలా కీలకమైన ఉద్యోగ నియామకాలు కానీ, కొన్ని పథకాలు, నవరత్నాలు గవర్నమెంట్ ఏదైతే ఫస్ట్ నుంచి చెప్పుకుంటూ వస్తుందో నవరత్నాల స్కీమ్స్ కానీ, ఇవన్నీ కూడా అక్టోబర్ 4తో ముడిపడి ఉన్నాయి. అక్టోబర్ 2న గ్రామ వార్డ్ సచివాలయ వాలంటీర్ల నియామక పత్రాలు కూడా ఆయన ఇవ్వబోతున్నారు. ఆ రోజు నుంచి ఆ సేవలు కూడా పూర్తవుతుంది, వాలంటీర్లు కూడా పనులు అక్కడ నుంచి కంప్లీట్గా మొదలవుతాయి. అది కాకుండా మళ్ళా ఈ నవరత్న స్కీమ్స్ కూడా ఏవైతే ఉన్నాయో, ఆ స్కీమ్ ప్రతిష్టాత్మకంగా తీసుకుందో ఆ స్కీమ్ కూడా అక్టోబర్లో నుంచే ఆల్మోస్ట్ అన్ని, అంటే ఆల్మోస్ట్ ప్రారంభం అవటం స్కీమ్స్. ఇప్పుడు గవర్నమెంట్ రైతు భరోసా, అవును, కొంత టైం తీసుకొని చేశారు అన్న ప్లాన్ ప్రకారమే. అది అక్టోబర్ నెల గడువు పెట్టున్నారు, అప్పటికల్లా ఎట్టి పరిస్థితుల్లో స్టార్ట్ చేయాలి అన్న ఇంటెన్షన్తో పెట్టున్నారు. దాని తగ్గట్టుగానే చేయబోతున్నారు అక్టోబర్ 2 కానీ, అక్టోబర్ 1 నూతన మధ్య పాలసీ విధానం కూడా రీసెంట్ గా అది తీసుకొచ్చారు, మన శాండ్ ఫార్ములా కూడా తీసుకొచ్చారు. ఇసుక ఫార్ములా, ఇసుక విధానం కూడా ఆన్లైన్ లోనే చాలా లిమిటెడ్ గా ట్రాన్స్పరెంట్ గా జరిగేలాగా చేస్తున్నామని ఒక నియమ నిబంధనలు అన్ని కూడా పెట్టుకున్నారు. సో అట్లా దాంతో అలా పోల్చుకుంటే నిజానికి శాండ్ విషయంలో చాలా ఇబ్బందులు వచ్చాయి, చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు మామూలుగా కామన్ పీపుల్ కాబట్టి. దాన్ని నమ్ముకున్న వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కానీ వన్స్ అది వచ్చిన తర్వాత కొంతమేరకు సెటరేట్ అయిందో అన్నట్టు అనిపిస్తుంది. ఆరోపణలు కూడా వచ్చాయి ఇబ్బందులతో పాటు, అక్రమంగా ఇసుక అమ్మకాలు జరుగుతుంది కూడా పట్టించుకోవట్లేదు. వీళ్ళు అసలు కొత్త శాన్ పాలసీ తీసుకొస్తారా లేదా, అసలు వీళ్ళకి ఉద్దేశం ఉందా లేదా అని ప్రతిపక్షాలు ఏకపారేశాయి, అది వేరే విషయం. బట్ వన్స్ అది అంటే వైఎస్ఆర్సీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అదే చేసింది, రైట్? అపోజిషన్ పార్టీ అంటేనే గవర్నమెంట్ టార్గెట్ చేయటం, గవర్నమెంట్ లోపాలు ఎత్తి చూపెట్టడం, అంటే ఉన్న పొలం ఏమి లేకపోయినా కూడా ఎత్తి చూపడం అనేది సరికాదు. మంచిదైతే మంచి అప్రిషియేట్ చేయాలి. అది అవును. అంటే ఈ కొత్త శాండ్ పాలసీ ద్వారా ఇసుక అక్రమ రవాణా అనేది కంప్లీట్ గా ఇంకా అరికట్టినట్టు అనుకోవచ్చు. మనం స్టార్ట్ అయింది అంతా 20 డేస్ బ్యాక్ కాబట్టి కొత్త పాలసీ వచ్చి మనం ఇప్పుడు నిర్ణయం తీసుకోలేము. అది నడవాలి, నడుస్తూ ఉండాలి, కొంత 3 నెలలు పాస్ కానీ ఒక పగడ్బందీగా ప్లాన్ అయితే చేశారు అనుకోవచ్చు. అవునండి, కరెక్టే. అది నిబంధనలు అన్ని కూడా, ఫార్ములాస్ అన్ని కూడా ఒక సెట్ ఆఫ్ రూల్స్ అన్ని కూడా స్ట్రిక్ట్ గానే పెట్టినట్టున్నారు. నేను కూడా చదివాను, కొంత సెట్ అయితే కరెక్ట్ గానే, అంటే రూల్స్ అయితే ట్రాన్స్పరెంట్ గా జరిగేలాగానే సెట్ ని సెట్ చేసుకున్నారు. రూల్స్ అన్ని కూడా అవి ఎంత మేరకు ఇంప్లిమెంట్ అవుతాయి, ఎంత మేరకు పారదర్శకంగా జరుగుతుంది, ఆ పాలసీ అనేది పారదర్శకంగా ప్రజలకు రీచ్ అవుతుంది అనే దాన్ని బట్టే బేసే ఉంటుంది. అలాగే మద్యపాన నిషేధం కూడా, మద్యపాన నిషేధం కూడా అంతే. ప్రభుత్వం ఫస్ట్ నుంచి చెప్తుందండి, మా గవర్నమెంట్ అధికారంలో వస్తే మద్యపాన నిషేధాన్ని దశల వారికి తీస్తా ఉన్నది. అది అది వాళ్ళు స్ట్రాంగ్, వన్ ఆఫ్ ది నవరత్నాల కంటే కూడా ఇది చాలా విలువైన స్టాండ్ అవుతుంది. ఎందుకంటే ప్రభుత్వం ఇంత డేర్ చేయలేదు, నవరత్నాలు ఈ మద్య పాలసీ మద్యంతో చాలా వేల లక్షలాది కుటుంబాలు ఊడిపడి ఉన్నాయి ఏపీలో. మెయిన్ గా ఏపీలో ఏపీ బతుకుతుందంటే మద్యం టర్న్ ఓవర్ అవరంగాబాద్. అటువంటి ఆదాన్ని వదిలేసి మద్యం దశల వారిగా నిర్మూలిస్తాము, ఆ కష్టాలు మద్యం వల్ల వచ్చే కష్టాలు మేము చూసాం కాబట్టి. టెండర్లు కూడా రద్దు చేసినట్టున్నారుగా, కంప్లీట్ గా రద్దు చేశారు. ఈ గవర్నమెంట్ ఏం నిర్ణయించుకుంది, ఎట్టి పరిస్థితుల్లో అది ఉండకూడదు, దశల వారికి తీసేయాలి, ఒకసారిగా చేయలేం కాబట్టి మేము ఇలా చేస్తాం అన్నారు. ఏం చెప్తుంది, 3000 మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 3500 మద్యం దుకాణాలను ప్రభుత్వం నడిపించి నిర్ణయం తీసుకుంది. గత నెలలో 475 దుకాణాలు చేసింది, తద్వారా సూపర్వైజర్ ఒక 800 మందిని నియమించింది. ప్రభుత్వమే అమ్ముకునేలాగా ఒక 8000 మంది పైగా ఉద్యోగులను పెట్టారు, సేల్స్ మ్యాన్ లాగా అందులో పెట్టారు. ఇంతవరకు అంతా బానే ఉందండి, ప్రభుత్వ నియామకం వాళ్ళందరూ, ఇంకా అంతా ప్రభుత్వంతోనే సంబంధం అన్నమాట. ఆ రిటైలర్లకు ఇచ్చే అది కూడా పర్సంటేజ్ తగ్గిపోద్ది వాళ్ళకి, అది ఇచ్చే పని కూడా ఉంది, రిటైలర్కి ఇచ్చే పని కూడా ఉండదు అనమాట, ప్రభుత్వానికి ఉండిపోద్ది అది కూడా. సో వీళ్ళు ఏమంటారంటే, ఇది ఇలా చేయటం వల్ల ప్రభుత్వానికి కంప్లీట్ గా ఆదా పడిపోదు అలా అని చెప్పి ప్రోత్సహించినట్టు కాదు. పార్ట్ ఆఫ్ ది డెమోలేషన్ ఆఫ్ మద్యం లిక్కర్. సో ఒక భాగంలో బాగానే దశల వారీగా నిషేధంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకుందాం. నెక్స్ట్ స్టెప్ వేరేలా ఉంటుంది, తగ్గించుకుంటూ వస్తాం.
అట్లా అట్లా 5 ఇయర్స్ లోపల మేము దశల వారీ నిషేధం చేస్తాం అన్నది గవర్నమెంట్ ఒక నియమ నిబంధనలు పెట్టుకొని చేస్తుంది. అంతవరకు యాక్సెప్టబుల్. అది ఎంత మేరకు ఇప్పుడు అన్ని రూల్స్ అన్ని రెగ్యులేషన్స్ అని పెట్టుకుంటారండి, అవి ఫాలో అవ్వాలి కదా, ఫాలో అవ్వాలి, ఎగ్జాక్ట్ గా ట్రాన్స్పరెంట్ గా ఆచరణలోకి రావాలి, రావాలి, అప్పుడే దాని దాని ఫలితాలు కామన్ పీపుల్ క్లియర్ అవుతాయి. 12,500 ఇచ్చేది కూడా రైతు భరోసాకి, అది కూడా రేపు అక్టోబర్ నుంచే కదా స్టార్ట్ అయ్యేది. వైఎస్ఆర్ రైతు భరోసా స్కీమ్ కింద కూడా 12,500 ఫైనాన్షియల్ అసిస్టెంట్, అంటే ఫైనాన్షియల్ ఆర్థిక సాయం, ఆర్థిక చేయుత రైతుకి పెట్టుబడి సాయంగా, పెట్టుబడి సాయం రైతుకి, కౌలు రైతుకి గానీ మామూలు రైతుకి గానీ ఎవరైనా సరే అర్హులు ఎవరైతే ఉన్నారో వారికి. అంటే రుణమాఫీని రద్దు చేశారు కదా, ఆ 4-5 విడతలు రద్దు చేసి చేశారు, ప్రజలు యాక్సెప్ట్ చేసే పరిస్థితేనా ఇప్పుడు? అంటే యాక్సెప్ట్ చేసేదంటే వాళ్ళు వీళ్ళు గవర్నమెంట్ చెప్పుకోవడం చాలా రకరకాలు చెప్పుకుంటుందండి. గవర్నమెంట్ ఏంటంటే వాళ్ళు డిఫెండ్ చేసుకోవడం ఎలా అని చెప్తారు, అపోనెంట్ ఎలాగైనా ఇరికిస్తుంది, అది వేరే విషయం. వీళ్ళు వీళ్ళు ఏం చెప్తారు, రుణమాఫీ వచ్చేసారు మేము రుణాలు, వాళ్ళు వాళ్ళు ఆ టైంలో రుణమాఫీ చేస్తామని 4-5 దశల్లో ఆపేశారు, సగం సగమే చేశారు, వాటి మీద మాకు నమ్మకం లేదు, మేము ఇచ్చుకుంటాం, వాటిని రద్దు చేసుకుంటాం, మేము కొత్తగా ఇచ్చుకుంటాం రుణాలు. ఫైనాన్షియల్ రుణం కాదు కదా, రుణాలు ఇవ్వటం సున్నాకి సున్నా లేదు, అది అది డ్వాక్రా మహిళలు కదా, సున్నా వడ్డీ రుణాలు, సున్నా వడ్డీ రుణాలు మామూలుగా కూడా పర్సంటేజ్ తక్కువ నామినల్ పర్సంటేజ్ కి వడ్డీలు, అదే మన రుణాలు ఇవ్వటం అనేది ప్రభుత్వం ద్వారా బ్యాంకు మొత్తం బేస్ గా బ్యాంకు ద్వారా అందుతూ ఉంటాయి. అలా మేము ఇస్తామంటారు, మేము కూడా ఇస్తున్నాం అని అంటున్నారు అంతే. అది ఎప్పుడు ఇస్తారు, ఎంతవరకు అంతవరకు, ఎంత ఎన్ని కోట్ల మేర ఇస్తారు, ఎంతమంది రైతులను బెనిఫిషియల్ గా చేస్తారన్న విషయాన్ని మనం పరిగణలో తీసుకొని ప్రభుత్వం యొక్క పాలన మనం అంచనా వేయాలి. పర్టికులర్ గా ఈ రుణమాఫీ కానీ లేదంటే ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కానీ, ఆర్థిక చేయూత కానీ ఎంతమందికి అందాయి, అర్హులకి అందాయా, లేదంటే విచ్చలేటుగా భూస్వాములు వందల ఎకరాల వాళ్ళు కూడా ఇష్టం వచ్చినట్టు వేరే వాళ్ళ పేర్ల మీద పెట్టుకున్నా కూడా అప్లై చేసుకుంటే పోయినాయా, ట్రాన్స్పరెంట్ గా లేకుండా వాళ్ళకు కూడా అందినయా, ఇవన్నీ డిసైడ్ చేయడానికి కదా ఈ వాలంటీర్ వ్యవస్థ, అర్హులు ఎవరు అనర్హులు ఎవరు అనేది డిసైడ్ చేయడానికి కదా. ఎగ్జాక్ట్ అండి, ఎగ్జాక్ట్ గా అది కరెక్ట్. వాళ్ళ నియమాలు వాళ్ళు పెట్టుకుంది, అది మెయిన్ ప్రభుత్వ పరిపాలనకి నిలువుటద్దం లాగా వీళ్ళు ఉంటారనేది వీళ్ళది, వీళ్ళ గవర్నమెంట్ స్టాండ్. వీళ్ళ ద్వారానే ఇక గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, ముందు గ్రామాలే సక్రంగా ఉండాలి, తర్వాతనే పట్టణాలు కానీ అవి కానీ అంటారు కదా అన్న కాన్సెప్ట్ లో, గ్రామాల్లో ఒక చేయుత ఒక చైతన్యం తీసుకురావడం కోసమే, పరిపాలన ట్రాన్స్పరెంట్ జరగడం కోసం వీళ్ళు ఈ రెండు మేము పెట్టాం వెళ్ళి అంటారు. గ్రామ వాలంటీర్ కానీ సచివాలయ వాలంటీర్లు కానీ పెట్టాము తీసుకొచ్చాము అని అంటారు. వాళ్ళు ఎంత మేరకు ఎంత చక్కగా చేస్తారు, ఏ విధంగా అర్హులను గుర్తిస్తారు, ఏ విధంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలని త్రూ వాళ్ళ ద్వారా ఇంటికి చేరవేస్తారు, అంటే ఎటువంటి ఆమె ఆమెలు అంటారు కదా, అవి తీసుకోవడం ఇవి తీసుకోవడం, ఆల్రెడీ ఇప్పటికే జన్మభూమి కమిటీలు లాగే ఉంటాయని ఒక ముద్ర కూడా వేశారు ఆల్రెడీ. గ్రామ వాలంటీర్లు మన వార్డు వాలంటీర్ వీళ్ళంతా కూడా జస్ట్ లైక్ జన్మభూమి కమిటీలు అని ఇప్పటికే చాలా ఆరోపణలు వచ్చాయి, చాలా అంటే చాలా విపక్షాలు రేంజ్ లో ఆడేసుకుంటారు. ఇప్పుడు పనితీరుని బట్టి ఆరోపణలు తిప్పికొట్టే ప్రయత్నం చేయాలి. గవర్నమెంట్ ముందు లక్ష్యం అదేనండి, స్కీమ్స్ తీసుకొచ్చాము పెట్టాము అవన్నీ వాటి ద్వారా మేము ప్రజల్లో ఒక వెలుగులు తీసుకొస్తామని ఏ గవర్నమెంట్ అని చెప్పుద్ది, కానీ అవన్నీ కూడా మరి రీచ్ అవ్వాలంటే దాని తగ్గట్టుగా సరంజామం ఉండాలి, దాని తగ్గట్టుగా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలి, సిబ్బంది ఉండాలి. మీరు స్టాండ్ కరెక్ట్ గా ఉంటే వీళ్ళు ఉండాలని కాదు కదా, వీళ్ళు కూడా సక్రంగా ఉంటే మాత్రమే ఆ ఎఫెక్ట్ మొత్తం ఆ ట్రాన్స్పరెంట్ రూలింగ్ అనేది జనాలకు వెళ్తుంది, పరిపాలన అనేది ప్రతిపక్షం కూడా ఎదుర్కోవాలి, ఎందుకంటే చిన్న లోపం ఉంటే దాన్ని ఇప్పుడు ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తారండి. ఇప్పుడు జన్మ కమిటీల మీద ఎంత వ్యతిరేకత వచ్చింది, ఎంత అసలు బియాండ్ ది ఎక్స్పెక్టేషన్స్ అన్నమాట. ఓవరాల్ చెప్పాలంటే వాళ్ళ వల్లే గవర్నమెంట్ పోయిందనే జన్మ కమిటీల వల్లే టీడీపీ గవర్నమెంట్ కి శాపం, చాలా చోట్ల చాలా గ్రామాల్లో గొడవలైన పెద్ద పెద్ద గొడవలైనా ఎమ్మెల్యేల మధ్య వీళ్ళకి అవును అక్రమాలు చేశారు, ఇష్టం నచ్చిన వాళ్ళకి ఇచ్చేసుకున్నారు, ఆ అర్హుల్ని పట్టించుకోలేదు, అనర్హుల్ని అందలం ఎక్కిచ్చారు అని బీభత్సమైన ఆరోపణలు వచ్చాయి. చాలా మంది దాని వల్ల కూడా పోయిందని అంటారు, అది వేరే విషయం, మనం దాన్ని మనం లెక్కలో తీసుకోలేము, మనం మనం కరెక్ట్ మనం కూడా ఆధారం లేకుండా చెప్పలేము, ఏదో ఒక మాట అయితే అంటే ఆరోపణలు విమర్శలు అయితే వచ్చింది, వెరీ రొటీన్. దీని మీద సేమ్ ఇలానే అవుతుంది, అవి అయ్యే ఛాన్స్ ఉంది, వీళ్ళు సరిగ్గా చేస్తే సరిగ్గా చేస్తే రావండి. గవర్నమెంట్ ఏదైతే అనుకున్నదో దాన్ని సక్రంగా తీసుకొని జనంలోకి తీసుకెళ్తే, రైట్ లైక్ రేషన్ కార్డ్ సరుకులు ఉన్నాయి, అవి ఇంతకు ముందు ఏం జరిగేది, టీడీ గవర్నమెంట్ కానీ అంతకుముందు గవర్నమెంట్ కానీ నేరుగా కార్డు పట్టుకుని ఆ దుకాణం చౌకధారల దుకాణం ఎక్కడ ఉంటుందో అక్కడికి వెళ్ళిపోయి లైన్ లో నిలబడి వాళ్ళ టర్న్ వచ్చిన దాకా తీసుకొని అన్ని కేజీలు ఇన్ని కేజీలో ఎంత దాని ప్రకారం ఎంత వస్తుందో వచ్చి తీసుకుంటారు. లేదు ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు, ఇప్పుడు ఫింగర్ ప్రింట్ ఎక్కడైనా తీసుకోవచ్చు, ఎక్కడైనా తీసుకోవచ్చు. ఆ వార్డు వాలంటీరే వచ్చి ఇంటికి వచ్చి ఆ బ్యాగ్ మన ఇంట్లో పెడతాడు, ఇప్పుడు ఇప్పుడు మొత్తం సరుకులన్నీ ఇదే ఇదే హామీని అతను అక్కడ జగన్ సీఎం అంటే ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు పాదయాత్ర ఉన్నప్పుడు
చెప్పాడు. అవును ఆయన చెప్పారు అచీవ్మెంట్ లో కూడా అదే ఇదే చెప్పారు, అదే స్టాండ్ ఫాలో అవ్వాలని, వాళ్ళు ఫాలో అవ్వాలని వాళ్ళ లక్ష్యం. అవును ఇది అవుతుందా సరే, అది సరిగ్గా జరుగుతుందా అన్నట్టుగానే అవడం అయితే అవుతుంది. మీరు అన్నట్టు అది ఎంతవరకు పర్ఫెక్ట్ గా జరుగుతుంది అనేది టైం టు టైం ఇంటికి తీసుకెళ్లి ఇస్తాడా, మధ్యలో లేదంటే అహం చేసేసి రాలేదని అది ఇది అని చెప్పేసి నచ్చిన వాళ్ళకి ఈసారి మీ కోట రాలేదని ఎన్నో కారణాలు ఉంటాయి, నేను చెప్పొచ్చు. ఎందుకంటే వాలంటీర్ల మీద అటువంటి టాక్ వచ్చింది, అటువంటి ఆరోపణలు వచ్చినాయి. అసలు వాళ్ళకి తెలిసినటువంటి బంట్రోతో వాళ్ళని ఇళ్లలో పనిచేసే వైసీపీ కార్యకర్తల ఇళ్లలో పనిచేసే వాళ్ళకు కూడా ఇచ్చిప్పించారు, కార్యకర్తల దగ్గరుండి నేతలు కూడా పెద్ద పట్టించుకోలేదు, మన కార్యకర్తలే కదా ఇచ్చేశారు. ఈవెన్ విజయసాయి రెడ్డి గారే ఎంపీ పార్టీ ఎంపీ ఓ మీటింగ్ లో అన్నారట, నేను కూడా చూశాను అన్నారు 90% వార్డు వాలంటీర్లు మనోళ్ళే ఉన్నారు, గ్రామ సచివాలయం మన జరిగిన ఎగ్జామ్ వాళ్ళు కూడా మనోళ్ళే ఉన్నారు వైసీపీ కార్యకర్తలు. అదేంటంటే చాలా రాంగ్ స్టేట్మెంట్. ఎట్లా ఎలా చెప్తా, గవర్నమెంట్ అచీవ్మెంట్ ని, గవర్నమెంట్ అనుకున్న లక్ష్యాన్ని మీరు ఆ పార్టీ ఎంపీగా ఉండి డైరెక్ట్ గా అలా చెప్తే ఏమవుతుంది, ప్రతిపక్షం ఒక ఆయుధమే, అది మామూలు ఆయుధం కాదు, పెద్ద వెపన్, అది ఆడేసుకున్నారు. ఎట్లా ఎలా చేస్తారు, మేము చెప్పడం కాదు మీ పార్టీ నేత చెప్తున్నారు, ఇది మీ పారదర్శకత, ఇది మీ రిక్రూట్మెంట్, ఇదేనా మీరు ఇచ్చే పరిపాలన అని వాళ్ళు డైరెక్ట్ గా అనేశారు. సో నేను ఎందుకు ఎగ్జాంపుల్ చెప్పానంటే ఇట్లా ఒక అనాలోచితంగా ఏదన్నా పొరపాటున ఏదో ఉత్సాహంతో వైసీపీ కార్యకర్తలు నేతల ఉత్సాహం చూసి ఏదో మాట జారటం కానీ వాళ్ళకి ఏదో భరోసా కల్పిద్దామని ఇలాంటి వాగ్దానాలు ఇలాంటి ప్రకటన చేస్తే ఏమవుతుందంటే చాలా ఆపోజిట్ అవుతుంది, చాలా తేడా కొడుతుంది. కానీ ఎంతో మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చినట్టు కదా, 10,000 జీతం ఇచ్చి వాళ్ళకు పని చూపించారు, దాన్ని ఒక రకంగా అప్రిషియేట్ చేయాల్సిన అంశమే కానీ గ్రామ వాలంటీర్లు కదా అని వాళ్ళని చనిపుచ్చాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఏదో అవినీతికి పాల్పడతారు లేదంటే అక్రమాలకు పాల్పడతారా లేదా అనేది, అంటే దేనికి అది పకడ్బందీ ఏర్పాట్లు చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చిన తర్వాతే కదా ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది స్టార్ట్ చేస్తున్నారు, మళ్ళీ దాని మీద విమర్శలు ఆరోపణలు ఇవన్నీ ఎందుకు? ఇప్పుడు ప్రతి ఏ గవర్నమెంట్ ఏ పోస్ట్ అడిగినా కూడా అడు వైసీపీ వాడు కాదు, టీడీపీ కావచ్చు, బీజేపీ వాడు, ఎందుకంటే ఇప్పుడు వైసీపీ వాళ్ళనే పెట్టాలన్నా అంతమంది వాలంటీర్లు ఎక్కడ దొరుకుతారు రాష్ట్ర వ్యాప్తంగా? దానికి కూడా మినిమం వాళ్ళకి వాళ్ళు ఎంత చదువుకున్నారు ఏంటి, వాళ్ళకి టెస్టులు పెట్టారు, దాని ప్రకారం తీసుకున్నారు, ట్రైనింగ్ ఇచ్చారు, అన్ని చోట్ల వైసీపీ కార్యకర్తలను పెట్టడం అనేది అంత సాధ్యమయ్యే పనేనా? అంటే లోకల్ గా తెలుస్తుంది కదా, నేను అనేది ఏంటంటే ఆ గ్రామంలోకైనా ఈ వాలంటీర్ వైసీపీకి చెందిన వ్యక్తి లేదంటే తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తి అని లోకల్ గా వాళ్ళకైనా ఒక అవగాహన ఉంటది. ఈ అంశాలన్నీ బేరే చేసుకుని టంగ్ స్లిప్ కాకుండా మాట్లాడాలని, ఎందుకంటే ఆ పార్టీకి సంబంధించిన నేతలు అవి ఏదన్నారంటే అది ప్రతిపక్షాలకి ఆరోపణలు ఇస్తే వినే వాళ్ళకి కూడా, ఈవెన్ కామన్ పీపుల్ కూడా నిజమేనేమో. ఓకే పోనీ మీరు అన్నట్టు ఓకే, ఒకవేళ వైసీపీ కార్యకర్తలనే పెట్టారని అనుకుందాం, కానీ ప్రజలకు మంచి చేయాలని ఆలోచనతోనే కదా నేరుగా వాలంటీర్ దగ్గరికి వెళ్ళాలి పథకాలనే సదుద్దేశంతోనే కదా అసలు వాలంటీర్ వ్యవస్థ అనేది జగన్ గారు స్టార్ట్ చేసింది. మన కార్యకర్తే అనుకుందాం పోనీ, ఏ రకంగా ప్రజలకు మంచి జరగడమే కదా అల్టిమేట్ గా మనకు కావాల్సింది. గవర్నమెంట్ ఏది తీసుకొచ్చినా ఏ ఉద్యోగం తీసుకొచ్చినా అది అందరూ అర్హులు అండి, అందరూ అర్హులు, అందరూ అప్లై చేసుకుంటారు. ఒక సెక్టర్ కి ఒక పీపుల్ కి ఒకరికనే ఇవ్వడం అనేది సరికాదు కదా, అది మనం దృష్టిలో పెట్టుకోవాలి. ప్రతి ఒక్క టీడీపీ కూడా అప్లై చేసుకుంటాడు వాడు, ఎస్ ఆఫ్ కోర్స్ నాకు జెన్యునిటీ ఉంది నేను బాగా చేయగలను. అవును చేసుకోవచ్చు, టీడీపీ చేసుకోకూడదని ఏం లేదే, చేసుకోకూడదా లేదంటే వాళ్ళకి అవును చేసుకోవచ్చు. కానీ అక్కడ ఏం జరుగుతుందంటే అటువంటి ఆరోపణలు బయటకు వస్తాయని చెప్తున్నాను, 90% ఆఫ్ ది జాబ్స్ మన వాళ్ళు అన్నట్టుగా ఆరోపణ వచ్చిందంటే అది చాలా పెద్దవాడు కదా. అంటే నువ్వు వేరే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వాళ్ళకి జాబ్ ఇంట్రెస్ట్ ఉన్నా, ప్రజలకు సేవలు అందించాలని ఉన్నా కూడా వాళ్ళకి అర్హత లేకుండా పోయింది, వాళ్ళు మాత్రం ఉండిపోయారనే ఒక వాదన బలంగా ఉండిపోద్ది కదా. అది నేను అనేది ఆ విషయం చెప్తున్నాను. సో ఓకే దట్స్ లీవ్ ఇట్. అండ్ మళ్ళీ ఇది మన పెన్షన్ గానీ, పెన్షన్ లో చాలా వృద్ధులు చాలా కష్టాలు పడతారు. అవును ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా మంది వెళ్ళలేరు, అక్కడికి లైన్ లో నిలబడలేరు, ఆ క్యూ లైన్ లో మా మాత్రం కూడా వెళ్తారు, చాలా ఇబ్బంది పడతారు. ప్రతి ఒకసారి వెళ్ళినట్టునే కూడా ఇవ్వరంట, నెక్స్ట్ డే ఇవ్వడం, అప్పుడు మళ్ళీ వెళ్ళి మళ్ళీ వెనక్కి రావాలి, మళ్ళీ వెళ్ళాలి, చాలా ఇబ్బందులు, చాలా రైతు ఇంకా వృద్ధులు చాలా మంది ఆ క్యూ లైన్ లో చనిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. సో ఎండాకాలంలో నిలబడలేరు, అటువంటి నరకం నుంచి తప్పించినట్టుగా ఒకటైతే నేను ఇదైతే మంచి, చాలా మంచి స్కీమ్, ఇంటి దగ్గరికి వచ్చి ఆ వ్యక్తి ఎవరైతే వాలంటీర్ ఉంటారు, ప్రభుత్వ వాలంటీర్ ఎవరైతే ఉంటారో ఆయన ఇంటికి వెళ్ళి డైరెక్ట్ గా అర్హులకు ఇవ్వడం అనేది చాలా మంచి పద్ధతి. అది ఇప్పటివరకు అయితే స్టార్ట్ అవ్వలేదు, మేబీ అక్టోబర్ లోనే ఇవన్నీ కూడా. అలాగే గ్రామ సెక్రటేరియట్ ఏర్పాటు చేయడం కూడా, సెక్రటేరియట్ సమస్యలు ఉంటే అందుబాటులో ఉంటారు ప్రభుత్వ, అందుబాటులో ఉంటారు. ప్లాన్ ఆఫ్ యాక్షన్ బాగుందండి, ఎవరు కూడా దానికి పాయింట్ అవుట్ చేయరు, చెప్తున్నాను కదా నేను ఏ పార్టీ అయినా సక్రమంగా అమల్లో జరగాలి, సక్రమంగా జరగాలి.
పాయింట్ ఆఫ్ యాక్షన్ కానీ మంచి డిజైన్ చేసుకున్నారు వాళ్ళు కూడా. నాకు చాలా ఆ రెండు స్కీమ్స్ నాకు బాగా నచ్చాయి. ఏది సపోజ్ వాలంటీర్ కానీ సరుకులు రేషన్ ధర కానీ పెన్షన్ కానీ ఇంటికి వాలంటీర్ ద్వారా ఇంటికి వచ్చారు అంటే వాళ్ళ కాన్సెప్ట్ ప్రతి పథకం కూడా వాళ్ళ ద్వారా ఇంటికి చేరాలని ఇంకా మంచిదే, ఇంకా అందుకంటే మంచిదే ఉంది. కానీ ఆ ట్రాన్స్పరెంట్ జరుగుతుందా లేదా అని చెప్పి తెలుసుకోవడం కోసం ఆ వార్డు సచివాలయంలో గ్రామ సచివాలయంలో వాళ్ళ స్పందన కార్యక్రమం ఏదో పెడుతున్నారు. తద్వారా కూడా వాళ్ళు వాళ్ళు అడుగుతారు వచ్చి అంటే వీళ్ళు ఆడికి వెళ్ళిపోతే మీ పెన్షన్ అందుతుందా, మీ రేషన్ అందుతుందా, మీకు బలానా స్కీమ్ అందుతుందా, ప్రభుత్వం ఏదైతే పెట్టుకుందో ఆ స్కీమ్స్ మొత్తం అందుతున్నాయా లేదా, ఇవన్నీ కూడా అడుగుతారు. అడిగి ఓకేనా లేదు జరగట్లేదు అని అంటే మళ్ళీ సంబంధిత ఎవరైతే ఉంటారో వాలంటీరో వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి. అడిగేసామో వదిలేసామో అన్నట్టు కాకుండా ఎందుకు అందలేదు, అతను అప్పటికప్పుడు పిలిచేసి ఎందుకు అందలేదు, మీరు ఎందుకు పంపించలేదు, మేము అర్హులు కదా ఎందుకు అందలేదు, అప్పటికప్పుడు యాక్షన్ కూడా తీసుకోవాలి. స్పందన కార్యక్రమం పెట్టినంత మాత్రాన ఏదో జరిగిపోయిందంట కాదు కదా, స్పందన చర్య ద్వారా కార్యక్రమం ద్వారా చర్యలు కూడా జరగాలి. అప్పుడు మాత్రమే న్యాయం జరిగే అవకాశం ఉంటుంది అసలు అర్హులైన వారికి. అప్పుడు అనర్హులు ఎవరైనా కూడా ఈజీగా గుర్తించడానికి ఉంటుంది కదా, ఒకవేళ ఎవరైనా మీరు అన్నట్టు అర్హులు ఎవరైనా తీసుకుంటున్నా, అనర్హులకు పింఛన్లు వెళ్ళినా, అనర్హులకి రేషన్ కార్డు సరుకులు వెళ్తున్నా సరే, మనం చూసాం మన వైజాగ్ లో ఎవరికో ఒక ఎమ్మెల్యేకి వైట్ రేషన్ కార్డు ఉంది. అవును 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 ఉంది. ఇప్పుడు గ్రామ వాలంటీర్ వ్యవస్థ వల్లే కదా ఆ విషయం బయటపడింది. లేదంటే ఎవరికి ఒక ఎమ్మెల్యేకి వైట్ రేషన్ కార్డు అంటే నిజంగా ఈ రోజుల్లో వైట్ రేషన్ కార్డు అసలు అక్కడ లూప్ హోల్ కూడా దొరికిందని మీరు గమనించలేదు. హిజ్ ఏ డాక్టర్. అవును, చాలా ఖర్చు పెట్టి వచ్చిన వ్యక్తి. అవును, మరి ఆయనకి ఏ కోటలో అక్కడికి వచ్చిందో, మరి క్యాస్ట్ కోటలో క్యాస్ట్ పరంగా బలహీన వర్గం అయి ఉండటం వల్ల వచ్చింది. ఆయన ఏ వర్గమైనా ఫైనాన్షియల్ స్టేటస్ అనేది ఇంపార్టెంట్ కదా ఫస్ట్. రేషన్ కార్డు మంజూరు అనేది ఎలా చేస్తారు, మీ వార్షిక ఆదాయాన్ని బట్టి ఉంటది. అంతే అంతే తప్ప ఇప్పుడు డాక్టర్ అయినా ఎవరైనా ఆయనకి ఎలా వచ్చింది, ఎట్లా ఇచ్చారు, ఇదే మీ రూలింగ్ అని దాన్ని కూడా విపక్షాలు మంచి ఎలిగేషన్ చేసి ఆరోపణలు చేశారు. నేనేమంటానంటే అట్లనే టంగ్ స్లిప్స్ అలాగా అర్హులు అనర్హులు ఎవరనేది కూడా ఈ వ్యవస్థ ద్వారా బయటపడే ఛాన్స్ ఎక్కువ ఉంది అంటున్నాను నేను. అవకాశం ఉంది అలా జరిగితేనే, వాళ్ళు పెట్టిన కాన్సెప్ట్ అది కాబట్టి అదే జరగాలండి. అది కాకుండా వేరే జరగకూడదు. ఈ అక్టోబర్ లో అదే ఆఫ్టర్ సెకండ్ అక్టోబర్ చాలా చాలా కీలక పథకాలు కానివ్వండి, నవరత్నాల్లో ఇవన్నీ నవరత్నాల్లో అమల్లో భాగమే, మద్యపాన నిషేధం కానివ్వండి, ఇవన్నీ కూడా ఆయన ముందు చెప్పినయే, రైతు భరోసా కానివ్వండి, ఇవన్నీ అమలు చేస్తున్న నేపథ్యంలో ప్రతిపక్షం పాత్ర ఎలా ఉండబోతుందని అనుకోవాలి? చూడండి, ఏ గవర్నమెంట్ అధికారంలో ఉన్నా ఏ ప్రతిపక్షం పక్కన ఏ పార్టీ ప్రతిపక్షం ఏ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా కూడా వాళ్ళ టార్గెట్ అలా గవర్నమెంట్ లోపలెత్తి చూపటం, గవర్నమెంట్ పాలన రూలింగ్ ట్రాన్స్పరెంట్ గా ఉందా లేదా అనేది వాళ్ళు టార్గెట్ చేసుకుంటారు. ఎక్కడ దొరికితే దాన్ని పట్టుకుంటారండి, ఎక్కడైనా ఏదైనా దొరకని దాన్ని పట్టుకొని అలిగేట్ చేస్తారు. యు డన్ ద మిస్టేక్, ఇదిగో దిస్ ఇస్ ద ప్రూఫ్ అని చూపెడతారు గవర్నమెంట్. ఇప్పుడు ప్రతిపక్షం ఎప్పుడు చూసేది కూడా అదే, ఎక్కడ గవర్నమెంట్ అంతే కాదు కదా, ప్రతిపక్షం అనేది ఒక ఒక ప్రతిష్టాత్మకమైన పాత్ర పోషించాలి, ఏమైనా సలహాలు ఇవ్వాలి, ఏమైనా సూచనలు ఇవ్వాలి ప్రభుత్వానికి, లోపాన్ని ఎత్తి చూపించడం ఒక్కటే కాదు కదా ప్రతిపక్ష పాత్ర అంటే. మంచి పథకాలు ఉంటే వాటికి ఇంకేమన్నా సలహాలు సూచనలు ఇచ్చి వాటిని పెంపొందించడానికి అంటే యాక్సెప్ట్ చేసి వాళ్ళు పథకాలను యాక్సెప్ట్ చేసి అవును దిస్ ఇది చాలా బాగుంది, దిస్ ఇస్ వెరీ గుడ్ ఫర్ ద పీపుల్, దాన్ని ఒక నిర్మాణాత్మకమైన పాత్ర అంటారు, సలహాలు సూచనలు ఇవ్వాలి. స్నేహపూర్వక పూర్వక ప్రతిపక్షం అధికార పక్షం సంబంధం అది ఏంటంటే ఇటీవల కాలంలో చాలా తక్కువ అయిపోయింది. ఏ స్టేట్ లో చాలా అంటే చాలా తగ్గిపోయింది, మేబీ 90s ముందులో ఏమైనా ఉందో కానీ అసలు అప్పటి నుంచి చూసుకుంటే మనకి అటువంటి పొజిషన్ కనిపించలేదు. ఎక్కడ దొరుకుద్దా అపోజిషన్ లో ఉంటే అధికార పక్షాన్ని ఇరుకుని పెట్టాలి, అధికార పక్షం పొరపాటు ప్రతిపక్షం అంటే దాన్ని ఇరుకుని పెట్టాలి, రాజకీయం పట్టుకోవటం, రాజకీయ బేస్ గా పార్టీల వైఖరి నడుస్తూ ఉంది. సో స్నేహపూర్వక సర్వతపూర్వక వాతావరణం అనేది చాలా తక్కువ. అధికారంలో ఉన్నాడు మాత్రం ప్రజా శ్రేయస్సు ప్రజామోద యోగ్యమైన పాలన అంటారు వీళ్ళు. వాళ్ళు అంటారు ఇంత మంచి పనులు చేస్తున్నా, మీరు సపోర్ట్ చేసి మమ్మల్ని మాకు సలహా సూచనలు ఇవ్వచ్చు కదా అంటారు. పోని వీళ్ళు అడుగు కూర్చొని వీళ్ళు ఇక్కడికి వస్తే అదే మాట అంటారు, అదే మాట అంటారు. బట్ ఆచరణ అడుగు జరగదు, వీళ్ళు చేయరు వాళ్ళు చేయరు. అవును, మీరు ఎట్లా మరి ట్రాన్స్పరెంట్ రూలింగ్ ఎలా వస్తుంది? కానీ ఇప్పుడు జగన్ గారు ప్రవేశపెట్టిన తీసుకున్న ఈ నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అక్టోబర్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి చూడాలి జగన్ గారి పరిపాలన ఎలా ఉంటుంది ఏంటనేది, ప్రజా ఆమోదయోగ్యంగా ఉంటుందా, ప్రజల నుంచి రియాక్షన్ ఎలా ఉంటుంది అనేది. ఖచ్చితంగా గవర్నమెంట్ ఏది స్కీమ్ తెచ్చుకున్నా ఏది చేసినా కూడా అవి సరిగ్గా జరిగితే మాత్రమే దానికి దాని సరిగ్గా ట్రాన్స్పరెంట్ గా వెళ్ళి ఫలాలు వాళ్ళకి లబ్ధితే మాత్రమే మంచిగా ఉంటది. లేదంటే యాజ్ యూజువల్ ఆపోజిషన్ ఎక్కుపారటం, రూపోజ్ దొరకటం, జనాల్లో తిరుగుబాటు రావటం ఉంటది, సహజంగా ఉంటది. అవును, అది కామనే, దాన్ని ఎవరు మార్చలేరు. అవును,
మొత్తానికి అక్టోబర్లో అక్టోబర్ 2 తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎలాంటి మార్పులు వస్తాయి, ప్రభుత్వ పాలనపై ప్రజలు ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు, ఎంతమంది వ్యతిరేకిస్తారు అనేది మాత్రం మనం వేచి చూడాలి. ఇది స్పెషల్ టాపిక్. స్టేట్యూ ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.